Visaka Jilla, Madugun Niyozakavargam, Devarapalli Mandalamloni, Sakalamlo, Vaidyam Andaka, 15 Rojula Vyavadilo, 73 Gorrelu, Mekalu Mruti Chendayani, Badhita Kutumbalu, Labodipomantunnayi. Gorrelu, Mekala Pempakamdarulanu, Prabhutvam Adukovalani, CPM Party Demand Chesindi. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వెంకటరాజపురం గ్రామంలో పశు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 15 రోజుల వ్యవధిలో 73 గొర్రెలు మేకలు మృతి చెందాయని ఆరోపించారు. దేవరాపల్లిలో పశు వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో లక్షలాది రూపాయలు విలువ చేసే మోగజీవాలు చనిపోయాయని వెంటనే వారికి పరిహారం చెల్లించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ జే రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. బాధ్యతారహితంగా విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులను సస్పెండ్ చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటరాజపురం గ్రామంలో గత 15 రోజుల నుండి గొర్రెలు మేకలంటివంటివి అంతుచిక్కని వ్యాధితో చనిపోతూ ఉన్నాయి. దీని మీద పశు వైద్యాధికారికి జేడీ గారికి అందరికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటికొచ్చి అధికారులు స్పష్టమైనటువంటి వైద్యం కానీ చనిపోయినటువంటి గొర్రెలు మేకలకి నష్టపరిహారం కానీ చెల్లించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. చనిపోయినటువంటి గొర్రెలు 60 గొర్రెలు చనిపోతే దాదాపు 68 గొర్రెలు చనిపోతే ఎక్కడ 68 గొర్రెలు చనిపోయాయి? వాళ్ళ పెంపకదారులు నాటకాలు ఆడుతుంటారని చెప్పేసి జేడీ గారు చెప్పడం అటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు ఈరోజు వెంకటరాజపురం గ్రామంలోని 5 గొర్రెలు చనిపోవడం జరిగింది. ఈ గొర్రెలు మేకలతోనే దేవరాపల్లి ఎంఆర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు వచ్చి ఏదో కంటి చూపుగా చూసి ఏదో చేస్తామని వెళ్ళిపోయారు తప్ప కనీస వైద్యం అటువంటిది మెడికల్ క్యాంప్ కానీ ఎటువంటి కూడా అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఒక దొడ్డు ఖాళీ అయిపోయి అక్కడ ఉన్నటువంటి గోకాడు గంగులు గ్రామం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో సీబుసురు రాములు ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి గొర్రెలు కూడా చనిపోయి ఆయన తీవ్రమైనటువంటి మనోవేదనతో ఈరోజు అనారోగ్యం పాలై తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం పట్టించుకొని ఏదైతే వెటర్నరీ డాక్టర్ ఉన్నారో గొర్రెలు మేకలకు వైద్యం అందించుకుంటారు నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెండ్ చేయాలి. వెంటనే చనిపోయినటువంటి గొర్రెలు మేకలకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము గొర్రెలు మేకల పెంపకందారుల తరఫున సిపిఎం పార్టీ మద్దతు తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉంది. వారం రోజుల నుంచి ప్రతిరోజు కూడా రెండు మూడు చచ్చిపోతాను. ఈరోజు అవి చచ్చిపోయినాయి. సీమేశ్వరరావులు వెంకటేశ్వరం గ్రామం జారపల్లి మండలం. ఇక మండలానికి వచ్చినాం, ఎవరు దాన్ని పట్టించుకునే ఇద్దలేదు. కొంతమంది మా ఏం చేయను, మీ ఉద్యోగాలు అలాంటివి, మా బతుకులు అలాంటి. ఎన్ని గొర్రెలు చనిపోయాయి? మొత్తం 20 గొర్రెలు చనిపోయినాయి. 20 గొర్రెలు అలాగా రకంగా ఉన్నాయి. అవన్నీ జబ్బుతో ఉన్నాయి. అన్ని జబ్బుతో విధంగా ఉన్నాయి. అయ్యి 20 చనిపోయినాయి, 20 కూడా 50 జబ్బులతో. వైద్యులు రాలేదా? రాలేదు. వచ్చామని చెప్పారు. వచ్చామని చెప్పారు వైద్యులు. ఆనందపురం వెళ్ళి మందులు తెచ్చుకున్నాం. అవి పని చేయలే, మందులు వేస్తేనే కూడా ఏ విధంగా జరిగిపోతాను. వస్తామన్నారు మేడం గారు, వస్తామన్నారు మొన్న కొరవాడు డాక్టర్ కాడికి వెళ్ళి అక్కడ వస్తామన్నారు. రావడం అనేది మేము ఆనందపురం మందులు తెచ్చేసి మందులతో మందులు అయిపోతుంది, వాటితో వాటితో అయిపోతుంది మమ్మల్ని.